విద్యార్థి నాయకునిగా ఎదిగి 28 ఏళ్లకే ఎమ్మెల్యే మంత్రిగా ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నత శిఖరాలను అధిరోహించి తెలుగు రాష్ట్రాల అభివృద్ధి ధ్యేయంగా అలుపెరగని శ్రామికుడిగా నాటి నేటి రాజకీయ నాయకులకు నిరంతర స్ఫూర్తి ప్రదాత తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు బొల్లినేని వెంకటరామారావు, మాజీ ఎమ్మెల్యే ఉదయగిరి నియోజకవర్గం. కావలిపట్టణంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను టీడీపీ నాయకులు కార్యకర్తలు సంబరంగా జరుపుకున్నారు. టీడీపీ కావలి ఇన్ఛార్జ్ మాలేపాటి సుబ్బానాయుడు ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. చంద్రబాబు నాయుడు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని స్థానిక సాయిబాబా మందిరంలో పూజలు చేశారు. ఇందుకోసం ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో భారీ కేక్ కట్ చేసి సంతోషాన్ని పంచుకున్నారు. నాయకులు కార్యకర్తలు చంద్రబాబు నాయుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. మాలేపాటి సుబ్బానాయుడు మాట్లాడుతూ 73 సంవత్సరాల వయసులోనూ రాష్ట్ర శ్రేయస్సుకు చంద్రబాబు కష్టపడుతున్నట్లు చెప్పారు. ఆయన ప్రజల కోసమే 24 గంటల్లో 18 గంటలు సమయాన్ని వెచ్చిస్తున్నట్లు చెప్పారు. ప్రతి గ్రామంలో తిరుగుతూ అక్కడి సమస్యలు తెలుసుకుని మొద్దు నిద్రపోతున్న ప్రభుత్వాన్ని తట్టి లేపుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మన్నవ రవిచంద్ర, గుత్తికొండ కిషోర్, జ్యోతిబాబురావు, పోతుగంటి అలేఖ్య, మంచాల ప్రసాద్, దేవకుమార్, సూరి, కటకం రాము, వాసు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు, డైనమిక్ లీడర్ మా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు 73 సంవత్సరాల్లో కాలు పెట్టాడు. 73 సంవత్సరాలు వచ్చినా ఏ కూర్చొని లేలేము. ఆయన చక్కగా కూర్చొని చక్కగా లేస్తారు. ఆయన బాడీ స్టామినాది ఒక పిల్లోడిలాగా పరిగెత్తున్నారు ఈ రాష్ట్రం కోసం. ఈ రాష్ట్రం అదో గతి పాలైతే ఈ రాష్ట్రాన్ని మళ్ళీ ఎంత గాడిని పెట్టాలని ఈరోజు ఆయన జన్మదినం కూడా మార్కపర్వ జరుపుకున్నారు. ఇల్లు వదిలేశారు. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, ఇంకొక పక్క యువగళం లోకేష్ బాబు. ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిని పెట్టాలని, ఈ రాష్ట్రం సైకోపాలని పోగొట్టాలని, ఈ సైకో పొందే ఈ రాష్ట్రం బాగుపడదు ప్రజలందరూ కూడా తెలుసు. ప్రతి నిత్యం 24 గంటలు 18 గంటలు పనిచేస్తున్నారు. ఈరోజు ఒక ముఖ్యమంత్రి ఉంటే తాడేపల్లి ప్యాలెస్లో కూర్చో ఉన్నాడు. ఈరోజు ప్రతి గ్రామానికి పోతున్నారు చంద్రబాబు నాయుడు, లోకేష్. జన్మదిన శుభాకాంక్షలు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు, సైబరాబాద్ సృష్టికర్త, అమరావతి రూపి శిల్పి, అభివృద్ధి ప్రదాత, మన ప్రీతమ నాయకులు టీడీపీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీ గుత్తికొండ కిషోర్, టీడీపీ పట్టణ ఉపాధ్యక్షులు, కావలిపట్టణం. జన్మదిన శుభాకాంక్షలు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధి ప్రదాత, భావి తరాలకు మార్గదర్శకులు, తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీ తెలుగు మహిళా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, జోన్3 ఆర్టీఎస్ కోఆర్డినేటర్ గుంటుపల్లి శ్రీదేవి చౌదరి, కావలి నియోజకవర్గ లీగల్ సెల్ అధ్యక్షులు గుంటుపల్లి రాజ్కుమార్ చౌదరి.